ప్రభు పేరట మీ అందరికి షలోమ్. కృతజ్ఞత వచనమే మీరు ఉచ్చరింపవలను గాని, కృతజ్ఞత వచనమే. మీరు దినములో నన్ను ఒక ప్రశ్న వేయనివ్వండి, దినములో మీరు దేవునికి థ్యాంక్స్ చెప్తారా? హలో, మీరు దేవునికి థ్యాంక్స్ చెప్తారా? ఎప్పుడో చెప్పండి. బ్రేక్ఫాస్ట్ చేస్తున్నప్పుడు ప్రభువా ఇచ్చిన ఈ బ్రేక్ఫాస్ట్ కోసం థ్యాంక్స్, భోజనం చేస్తున్నప్పుడు ఇచ్చిన ఈ భోజనాన్ని బట్టి థ్యాంక్స్, కొంతమందికి భోజనం చేసేటప్పుడు కూడా థ్యాంక్స్ చెప్పడం చేతగాదు. వెనకటికి ఎవడో నట ప్లేట్లో ముక్కలు చూసేసరికి ఆకలి ఆపుకోలేక గబగబా ముక్కలు అలాగే ముద్దలు కలిపేసి నోట్లో పెట్టినప్పుడు జ్ఞాపకం వచ్చిందంట, ఏమిటి, దేవునికి స్తోత్రం చెప్పలేదని. వాడు గబగబా నోట్లో ముద్ద పెట్టుకుంటూ అన్నాడట, దేవా నీకు స్తోత్రం, నాకేమో ఆత్రం అన్నాడంట. దేవునికి స్తోత్రం అట, వాడికేమో ఆత్రం అట. అడుగుతున్నా, మీరు దేవుడిచ్చిన ఆశీర్వాదాలు అనుభవిస్తున్నప్పుడు థ్యాంక్స్ చెప్తున్నారా? సరే, ఇంకా మరిన్ని విషయాల్లో దేవుణ్ణి స్తుతిస్తున్నారు. ఒక్కసారి ఆలోచించండి, మీకు తెలుసో లేదో, నా జీవితంలో నేను నేర్చుకుంటున్నాను ప్రతిరోజు ఎన్నోసార్లు నా ప్రభువుకి నేను థ్యాంక్స్ చెప్తూనే ఉంటాను, థ్యాంక్స్ చెప్తూనే ఉంటాను, థ్యాంక్స్ చెప్తూనే ఉంటాను, థ్యాంక్స్ చెప్తూనే ఉంటాను. నన్ను నేను చూసుకున్నప్పుడు దేవుడు నాకు ఇచ్చిన ఆరోగ్యాన్ని బట్టి ప్రభు నాకు థ్యాంక్స్ అయ్యా, మంచి ఆరోగ్యం ఇచ్చావు. ఒకవేళ బట్టతల్ల వ్యక్తి కనిపించాడు అనుకోండి, థ్యాంక్స్ అయ్యా. ఏమిటి, జుట్టు ఇచ్చావు, థ్యాంక్స్ అయ్యా. పిల్లలు లేని వారు కనిపించి అన్నయ్య నా కోసం ప్రార్థన చేయవా అని అన్నప్పుడు మనస్ఫూర్తిగా థ్యాంక్స్ చెప్తాను, ప్రభువా థ్యాంక్స్ అయ్యా బిడ్డలు ఇచ్చావు. దేవుణ్ణి మీరు స్తుతించాలే కానీ స్తుతించటానికి ఎన్ని కారణాలు ఉన్నాయండి. పిల్లలు తీసుకొచ్చి మా అబ్బాయికి మాటలు రావయ్యా అని అన్నప్పుడు థ్యాంక్స్ చెప్తాను, ప్రభువా నా బిడ్డలకు మాటలు ఇచ్చావు, థ్యాంక్స్. ఉద్యోగం పొందుకున్న వాళ్ళు థ్యాంక్స్ చెప్పారా దేవునికి, మీకు దేవుడిచ్చిన ఉద్యోగాన్ని బట్టి? వివాహమైన వాళ్ళు థ్యాంక్స్ చెప్పారా దేవునికి, వివాహం చేసినందుకు? దేవుడు చేశాడులే మహా గొప్ప వివాహం, పనికి మాలో నాకు కట్టబెట్టాడు, అంతకన్నా మంచి పర్సన్ దొరకడమ్మా నీకు, మీకేమైనా అర్థమైందా? ఈ లోకంలో బెస్ట్ హస్బెండ్స్ ఉన్నారంటారా? ఉంటే చెప్పండి నాకు. ఈ లోకంలో బెస్ట్ వైఫ్ ఎవరైనా ఉన్నారంటారా? ఉంటే చెప్పండి నాకు. నీకు ఎవరైతే తగునో దేవుడు అతన్నే ఆమెనే తీసుకొచ్చి నీ పక్కన దేవుడు పెట్టాడు, అంతకన్నా బెటర్ పర్సన్ నీకు దొరకడు. దేవునికి తెలుసు ఏ వ్యక్తి అయితే నీకు సరిగ్గా సెట్ అవుతాడో, ఏ భార్య అయితే నీకు సరిగ్గా సెట్ అవుతుందో ఆమెనే దేవుడు తీసుకొచ్చి పెట్టాడు. దేవునికి థ్యాంక్స్ చెప్పావా? బైబుల్ సెలవిస్తుంది, కృతజ్ఞత వచనములే మీరు ఉచ్చరింపవలను కానీ, మీ నోట్లో నుంచి థ్యాంక్ యూ, ప్రభువా థ్యాంక్స్ అయ్యా, ప్రభువా నీకు వందనాలయ్యా అనే కృతజ్ఞత వచనాలే రావాలి. కానీ ఏం రాకూడదట, అది కూడా బైబుల్లో ఉంది, కృతజ్ఞత వచనమే మీరు ఉచ్చరించాలి కానీ బూతులైననో. కొంతమంది భర్తలకు నోరిపితే బూతులే, అలాగే కొంతమంది ఆడవాళ్లకు నోరిపితే బూతులే. కృతజ్ఞత వచనములే మీరు ఉచ్చరించాలి కానీ బూతు మాటలైనను, పోకిరి మాటలైనను, సరసోక్తులైనను ఉచ్చరింపకూడదు. మీ నోట్లోంచి పోకిరి మాటలు రావడానికి తమ్ముళ్ళో చెల్లెళ్ళో పోకిరి మాటలు రానివ్వకండి, ద్వంద్వార్థాలతో కూడిన మాటలు రానివ్వకండి. ఉద్యోగం చేస్తున్న చోట, పనిచేస్తున్న చోట, చదువుకుంటున్న చోట డబల్ మీనింగ్ డైలాగ్స్ రానివ్వకండి. సరసోక్తులు మీ నోటిలో నుంచి రావడానికి వీల్లేదో. ఎదుటినున్న అమ్మాయినో లేక అబ్బాయినో శోధించటానికో, వలపన్ని ఆ వ్యక్తిని వలలోకి లాక్కోడానికో దయచేసి డబల్ మీనింగ్ మాటలు మాట్లాడకండి, అవి అసలు మనకు తగనే తగవు. బస్ స్టాండ్లో కావచ్చు,
రైల్వే స్టేషన్లో కావచ్చు, ప్రయాణం చేస్తున్న కావచ్చు, ఉద్యోగం చేసే చోట కావచ్చు, పార్కింగ్ ప్లేస్లో కావచ్చు, నువ్వు ద్వందర్థాలతో మాట్లాడుతున్నా, ద్వందర్థాలతో పాటలు పాడుతున్నా, పోక్రీ చేష్టలు చేస్తున్నా, సరస్వక్తులు మాట్లాడుతున్నా, నీకు విషయం తెలుసా? దేవునికి నీకు మధ్య ఉన్న ప్రేమ బద్దలైపోతుంది, బలహీనమైపోతుంది. పరిశుద్ధుడు అయిన తండ్రి, ఈ శాశ్వతమైన ప్రేమ బంధాన్ని పాడు చేసే పాపిష్టి క్రియలు మాలో ఉన్నంత కాలము నాయన నీతో ప్రేమ కలిగి నడవడం సాధ్యము కాదు అనే సత్యము గ్రహించి నీకు మాకు మధ్య ఈ శాశ్వతమైన ప్రేమను బలహీనపరిచే ప్రతి పాపమును మా నుంచి దూరం చేయండి నాయన, ప్రతి అపవిత్రతను మా నుంచి దూరం చేయండి నాయన, మా మాట తీరును మార్చండి, మా మనస్సును మా మనస్తత్వాన్ని సంపూర్ణంగా లోపరుచుకోండి, సత్యమును పలికే నీతిగా జీవించే వెలుగు సంబంధులుగా మమ్మలను ముద్రించి అంధకార క్రియలు రహస్య కార్యకలాపాలు మాలో ఏమాత్రము కనిపించకుండా కృప చూపించమని, పరలోక వారసులుగా ఈ భూమి మీద జీవించే భాగ్యాన్ని ఇవ్వమని యేసు నామం పేరట వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్.